వెల్కమ్ టు నేల టికెట్. నీ లైఫ్లో ఎప్పుడైనా నేలలో కూర్చొని సినిమా చూసావా? లైఫా? నా 10th క్లాస్ వరకు నేలే. ఎందుకంటే చెప్పనా, ఇంట్లో కాదు, ఇంట్లో మాత్రం బాల్కనీ టికెట్లు కనీసం అంటే ఎలా అంటే నేల రూపాయి 10 పైసలు, బెంచి 2 10, రిజర్వ్ అంటారు 3 పావలా, బాల్కనీ 4 పావలా. ఓకే, అక్కడ మొదలైంది. సో ఈ డబ్బులు తీసుకొని 4 సినిమాలు చూసాం. ఎక్కడ ఇది? విజయవాడలో. విజయవాడలో అక్కడ హిందీ? హిందీ. విజయవాడకు షిఫ్ట్ అయ్యే తెలుగు, తెలుగు, హిందీ అన్నీ ఇంకా. ఓకే, సో నువ్వు ఎప్పుడు చూసి నేల గురించి చూడలేదు కదా? అంటే ఈ జనరేషన్ వీళ్ళకి తెలియదు, నాకు తెలిసి పాప రిచ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మదర్ ఫాదర్ తో వెళ్తారు, చాలా సెపరేట్ గా అయినా సరే వీళ్ళు కింద నేల బెంచ్ లో కూర్చోరు. తెలియదు ప్రవీణ్ గారికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నేతలు తెలియదు. గొప్ప విశేషం ఏంటంటే ఇదే ఇండస్ట్రీలో నేలలో కూర్చొని సినిమా చూస్తే నేలగడరాడు అంటారు. మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగిందనుకో, వాడిని ముందు రోజులో కూర్చోబెట్టకపోతే ఆడు చాలా హట్ అయిపోతాడు, చాలా ఫీల్ అయిపోతాడు. వెనకాల సినిమా మాత్రం వెనకాల కూర్చొని చూస్తే అది స్టైల్. ఓకే, మంది నేల మంది పురాగా నేల ఇప్పటికి మా ఊర్లో థియేటర్ ఇది వరకు టికెట్ లేదు, ఇది వరకు అడగట్లా. అందుకని నేను సినిమాల్లో కనిపించాను, వెళ్ళి కిందకి వెళ్ళానా ఆ నేల తలుపు తీసుకుని. ఇప్పుడు కొంచెం ఏసీ థియేటర్స్ అయిపోయాయి, ఇదివరకు ఏసీ లేకుండా ఫ్యాన్ పక్కన సీట్ అండి, మైన్ సీట్ సైడ్ నుంచి ఫ్యాన్స్ అలా వచ్చి గుర్తున్నాయని మీకు తిరిగి తిరిగి అయ్యే గుర్తున్నాయి, ఇంకేం గుర్తులేవు.